హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ప్రవీణ నా ఛానల్ నేమ్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్ నా ఛానల్ లైన్ లో కాస్ట్ అండ్ హై ఫ్యాషన్ అంటే అతి తక్కువ బడ్జెట్లో హైఫైగా ఎలా కనిపించాలో మీరు నా ఛానల్ ద్వారా తెలుసుకుంటారు మీరు నా ఛానల్లో చూడగలరు ఎంబ్రాయిడరీ డిజైన్స్ ఎట్ లో కాస్ట్ అంటే హండ్రెడ్ రూపీస్ లోపు బడ్జెట్తో ఎంబ్రాయిడరీ డిజైన్స్ మెహందీ డిజైన్స్ నీలా డిజైన్స్ ఫర్ బిగ్నర్స్ హెయిర్ స్టైల్స్ టీఏవైస్ ఎట్సెట్రా మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్ని వాచ్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఒక బ్యూటిఫుల్ డిజైన్ మీతో షేర్ చేస్తున్నానండి నేను హ్యాండ్ పార్ట్ అనేది డిజైన్ చేస్తాను క్లాత్ మీద ఆల్రెడీ నేను హ్యాండ్ని డ్రా చేసి పెట్టుకున్నాను ఖర్చులతో సహా అయితే నేను ఫ్రంట్కి ఏ పార్ట్ అయితే మనకి విజిబుల్ అవుతుందో కనిపిస్తుందో ఆ పార్ట్ని మాత్రమే డిజైన్ చేస్తాను ఫస్ట్ నేను పేపర్ మీద ఇలా మ్యాంగో షేప్ అనేది కట్ చేసి పెట్టుకున్నాను దాన్ని మిడిల్లో నేను డ్రా చేసి పెట్టుకుంటున్నాను అనమాట దీన్ని మనం పేపర్ మీద డిజైన్ డ్రా చేసుకుంటే కనుక మనకి ప్రాపర్గా షేప్ అనేది వస్తుంది ఇదే సేమ్ షేప్ అనేది మనం నెక్స్ట్ హ్యాండ్ మీద కూడా డ్రా చేసేసుకోవచ్చు అండ్ నెక్ పార్ట్ కూడా మనం ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనమాట చూస్తున్నారు కదండి నేను చూపిస్తున్నాను కదా నేను లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను అంటే మనకి అక్కడ పైకి కనిపించే పార్ట్ అన్నమాట నేను మ్యాంగో షేప్ని డ్రా చేసి పెట్టుకున్నాను అండ్ ఇప్పుడు కింద బార్డర్ కూడా నేను వెరైటీగా డ్రా చేసి పెట్టుకున్నాను అన్నమాట మనకి ఇది కట్ వర్క్ లాగా వస్తుంది ఓకే ఈ డిజైన్ కోసం నేను తీసుకున్నాను పింక్ కలర్ యాంకర్ థ్రెడ్ అండి దీన్ని ఇచ్చిదారం అంటారు ఓకే ఇది మనకి కాస్ట్ వచ్చి ఫైవ్ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ నేను స్టోన్ చైన్ తీసుకున్నాను బాల్ చైన్ తీసుకున్నాను అండ్ పెద్ద కుందన్ కూడా తీసుకున్నాను ఆ కుందన్ కాస్ట్ వచ్చి టూ రూపీస్ అండి ఇప్పుడు నేను ఈ మ్యాంగో షేప్ని గ్లూ అంటించుకున్నాను అవుట్లైన్ అన్నమాట ఇప్పుడు దానికి నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకుంటున్నాను ఇది స్టిక్ అయిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్కి అదే మీన్ డ్రై అయిపోతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది మాత్రం మర్చిపోద్దు అండ్ అక్కడక్కడ టాకాలు కూడా వేసేసుకోండి ఇంకా మంచిది ఓకేనా ఇప్పుడు నేను ఎక్కడైతే లైన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నాను అక్కడ నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసుకున్నాను చూస్తున్నారు కదా బార్డర్ కూడా నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేసాను ఇప్పుడు మిడిల్లో నేను పెద్ద కుందని తీసుకున్నాను అండి దాన్ని అంటించుకుంటున్నాను ఇది నేను పింక్ కలర్ తీసుకున్నాను అన్నమాట లేదు మీకు కలర్ ఏ కలర్ శారీ అయితే ఆ కలర్ మీ ఆ కలర్కి సంబంధించిన కుందని తీసుకుంటే సరిపోతుంది దీని కాస్ట్ వచ్చి టూ రూపీస్ అండి ఓకే దీని చుట్టూరా కూడా నేను స్టోన్ చైన్ అనేది స్టిక్ చేస్తున్నాను అండ్ నెక్స్ట్ లైన్ నేను బాల్ చైన్ స్టిక్ చేసుకుంటానండి అండ్ నెక్స్ట్ మళ్ళీ స్టోన్ చైన్ అనేది స్టిక్ చేసేస్తాను స్టిక్ చేస్తే మనకి మిడిల్లో బాగా ఎలివేట్ అవుతుంది అనమాట ఆ కుందన్ అనేది ఓకేనా మనకి మధ్యలో కుందన్ చుట్టూర ఏవైతే స్టిక్ చేసామో త్రీ లైన్సు అదే త్రీ లైన్స్ మనం బార్డర్కి కూడా చేసుకోవచ్చు లేదంటే మ్యాంగో షేప్కి కూడా చేసుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఓకే ఇప్పుడు నేను మధ్యలో ఈ యాంకర్ థ్రెడ్ అనేది టూ లేయర్స్ తీసుకున్నాను టూ స్ట్రాండ్స్ అన్నమాట ఇప్పుడు దీన్ని ఫ్రెంచ్ నాట్ అంటే ముడికుట్టును ఉపయోగించి మొత్తం అంతా ఫిల్ చేయాలి అనుకుంటున్నాను అది మన ఇష్టం మొత్తం అంతా కూడా ఈ విధంగా ఫిల్ చేసేయాలి అని అనుకుంటే చేసుకోవచ్చు ఇంకా తక్కువ కాస్ట్లో అయిపోతుంది లేదంటే కనుక ఒక లైన్ అంటే స్టోన్ చైన్ చుట్టూరా కూడా లోపల ఒక లైన్ వేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది నేను రెండు రకాలుగాను మీకు చూపిస్తాను మొత్తం అంతా ఫిల్ చేసేయాలి అంటే గనక మనకి స్టార్టింగ్ నుండి పక్కపక్కనే పక్కపక్కనే నాట్స్ వేసుకుంటూ రావాలి ఈ ఫ్రెంచ్ నాట్ ఏ విధంగా వేయాలి అనేది నేను వీడియో అనేది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను వాచ్ చేయండి ఓకేనా ఏం లేదండి మనకి థ్రెడ్ పట్టుకుని ఒక టూ టైమ్స్ దాని చుట్టూరా తిప్పి కిందకి గుచ్చేస్తే సరిపోతుంది మనకి ఫ్రెంచ్ నాట్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే మొత్తం అంతా ఫిల్ చేయట్లేదు ఇంకా గ్రాండ్గా దీన్ని రెడీ చేయాలనుకుంటున్నాను అందుకే ఒక్క లైన్ మాత్రమే చుట్టూరా వేశాను లోపల ఓకే లేదంటే మీరు సింపుల్గా తేల్చేయాలి అంటే కనుక లోపల ఫిల్ చేసుకుంటే మొత్తం ఈ పింక్ కలర్ తట్తో సరిపోతుంది ఓకేనా అది మన ఇష్టం ఇంకా గ్రాండ్గా చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఒక లైనే వేశాను ఇప్పుడు లోపల నేను స్టోన్ చైన్ అనేది అంటించేసుకున్నానండి ఇప్పుడు మిడిల్లో ఏం చేస్తుందంటే అంటే పింక్ కలర్ కుందన్స్ తీసుకున్నాను ఇవి ఈ స్టోన్ చేయని లోపల నేను ఒక లైన్ లాగా అంటించుకుంటూ వెళ్తున్నాను అక్కడక్కడ దీనికోసం నేను ఫస్ట్ పెన్ పాయింట్కి గ్లూ అనేది అంటించుకుని దానికి కుందన్స్ అంటించుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అప్పుడు మనకి ఈజీగా వాటిని స్టిక్ చేయొచ్చండి కష్టపడాల్సిన అవసరం ఉండదు ఓకే దాని లోపల మళ్ళీ నేను స్టోన్ చైన్ అనేది అంటించేసుకున్నాను ఇంకొక లైన్ అన్నమాట ఇప్పుడు అక్కడక్కడ మనకి మధ్యలో ప్లేస్ అనేది ఉంది కదండి ఈ స్పేస్ మొత్తము కూడా అక్కడక్కడ స్మాల్ బీడ్స్తో నేను ఫిల్ చేస్తున్నాను అనమాట అక్కడక్కడ కుట్టుకుంటున్నాను అంటే మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు తక్కువ గ్యాప్ ఇచ్చుకుంటూ మనం దీన్ని ఫిల్ చేసేసుకోవాలి ఫిల్ చేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుందన్నమాట ఓకే లేదంటే మళ్ళీ మీరు పింక్ కలర్ యాంకర్ థ్రెడ్ తీసుకుని అక్కడ మీరు ముడి కుట్టు ఉపయోగించుకుని స్టి ఫిల్ చేసేసుకోవచ్చు లేదంటే కుట్టు ఉపయోగించుకుని కూడా ఫిల్ చేసుకోవచ్చు ఓకే అది ఎలా ఉంది అనేది నేను లాస్ట్లో చూపిస్తాను ఇప్పుడు మనకి ఈ మామిడి పింది కాకుండా రిమైనింగ్ ప్లేస్ ఉంది కదండి దాన్ని డిజైన్ చేస్తాను ఇప్పుడు ఓకే మనకి హ్యాండ్ అనేది హెవీగా కావాలి అనుకుంటే నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా మీరు డిజైన్ చేసుకోండి లేదంటే కనుక సింపుల్గా కావాలి అంటే అక్కడక్కడ ఒక్కొక్క జిక్కాన్ బేస్ అంటే స్టోన్ బేస్ అన్నమాట ఇది దీన్ని అక్కడక్కడ ఒక్కొక్కటి అంటించేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం హెవీగా ఉండాలి అని చెప్పేసి చేస్తున్నాను దానికోసం నేను మూడు మూడు చొప్పున అంటించుకున్నాను దీని మధ్యలో నేను బీట్స్ గోల్డ్ బీట్స్ ఉన్నాయి కదండి స్మాల్ బీట్స్ మధ్యలో ఫిల్ చేశాను కదా వాటిని యూజ్ చేస్తున్నాను మధ్యలో కుట్టేస్తున్నాను ఏ విధంగా కుట్టాలో కూడా చూపిస్తున్నాను ఈ జిర్కాన్ బేస్ మధ్యలో నీడిల్ అనేది పైకి తీయాలండి దీంట్లో నేను నార్మల్ థ్రెడ్ అనేది ఉంచాను దాంట్లోకి ఒక బీడ్ అనేది ఎక్కించి సేమ్ ప్లేస్లో మనకి కింద కుచ్చేస్తే కనుక బీడ్ అనేది దాని మధ్యలో కుండిపోతుంది మనకి ఆ జిర్కాన్ బేస్ కూడా పైకి ఊడి రాదు ఓకేనా ఈ విధంగా అన్ని జిర్కాన్ బేస్ స్టోన్ బేస్ మధ్యలో కూడా ఈ విధంగా బీట్స్ అనేవి మనం స్టిచ్ చేసేసుకోవాలి మామూలుగా అయితే మీకు ఇష్టమైతే కనుక అందులో మధ్యలో మీరు స్టోన్స్ స్టోన్స్ కూడా మీరు పెట్టుకోవచ్చు అన్నమాట మనకి స్టోన్స్లో కూడా చాలా కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి మీరు పింక్ కూడా పెట్టుకోవచ్చు ఓకే నేనైతే డిఫరెంట్ లుక్ కోసం నేను ఈ విధంగా బీట్స్ అనేవి యూస్ చేశాను బయట చాలా చాలా మంచి లుక్ వచ్చిందండి ఓకేనా మనకి ఇక్కడ బార్డర్ దగ్గర మనకి కార్నర్స్ లాగా వచ్చాయి కదండి కొమ్ముల్లాగా అక్కడ నేను బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తున్నాను ఓకే మనకి ఏం లేదు ఫస్ట్ నీడిల్లోకి ఒక పొడవుగా డ్రాప్ షేప్లో ఉన్న బీడ్ అనేది ఎక్కించుకుని మధ్యలో తర్వాత ఒక బీడ్ స్మాల్ బీడ్ అనేది ఎక్కించి ఆ పెద్ద బీడ్ మధ్యలోంచి తీసేస్తే కనుక ఈ విధంగా బీడ్స్ అనేవి పూసలు అనేవి మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట ఈ విధంగా రెండు వైపులా కూడా మనం కుట్టుకోవచ్చు లేదంటే మిడిల్ లో కూడా కుట్టుకోవచ్చు అనమాట అది మన ఇష్టం ఓకేనా ఓవరాల్ గా అయితే లుక్ అనేది ఇది చాలా చాలా తక్కువ కాస్ట్ అయిందండి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఓకే